మనం చూసుకున్నట్లయితే ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది. సో భారీ వర్షాలకు వరదలకు కారణంగా ఏపీ తెలంగాణ బాగా నష్టమైతే పోయింది కదా. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం భారీగా ఆర్థిక సాయాన్ని అయితే ప్రకటించడం అయితే జరిగిందనమాట. సో ఏపీ తెలంగాణలో భారీగా వర్షాలకు నష్టపోయిన ప్రజలకు ఆర్థిక సాయం కోసం కేంద్ర ప్రభుత్వం భారీగా నిధులైతే విడుదల చేయడం అయితే జరిగింది. సో దానికి సంబంధించి ఇప్పుడు మనం పూర్తి వివరాలు అయితే చూస్తూ ఉన్నాం అన్నమాట. మీరు ఇక్కడ చూసుకోవచ్చు దీనికి సంబంధించి. సో భారీ వర్షాలు వరదల కారణంగా అతలాకుతలమైన తెలుగు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం, సో ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం ఏపీ తెలంగాణకు 3,300 కోట్లను విడుదల చేసిందనమాట. తక్షణ సహాయక చర్యల కోసం ఈ నిధులు విడుదల చేసినట్లు ప్రకటించింది. ఇప్పటికీ కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్తో పాటు కేంద్ర బృందం తెలుగు రాష్ట్రాల్లో పర్యటించి వరదల కారణంగా జరిగిన నష్టాన్ని అయితే పరిశీలించింది. జస్ట్ ఈ 3,300 కోట్లు అనేవి జస్ట్ స్టార్టింగ్లోని ప్రాథమికంగా అర్జెంటుగా ఖర్చు పెట్టడం కోసమేనమాట. తక్షణ సహాయం కింద అయితే దీన్ని విడుదల చేశారు. సో తర్వాత మొత్తంగా ఎంత అయితే నష్టపోయింది ఏంటి అనేది అయితే లెక్క కట్టి దానికి సంబంధించి అమౌంట్ అయితే విడుదల చేస్తామని చెప్పడం అయితే జరిగిందనమాట. సో ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం ఇక్కడ మోడీ గారి అధ్యక్షతన ఉన్న కేంద్ర ప్రభుత్వంకు సంబంధించి చూసుకుంటే భారీగా నిధులైతే ఏపీ తెలంగాణకు అయితే విడుదలవుతున్నాయన్నమాట. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో